యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్ ప్రస్తుతం చేరుకున్నారు. ఎంపీ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. ఇప్పటికే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు సీఎం కేసీఆర్. యశోద ఆసుపత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డిని ఇప్పటికే పలువురు మంత్రులు పరామర్శించారు. ఆసుపత్రిలో ప్రభాకర్ రెడ్డిపై ప్రభాకర్ రెడ్డికి చికిత్స కొనసాగుతోంది. అయితే 4 గంటల పాటు ఆయనకు సర్జరీ జరిగింది. సర్జరీ అనంతరం ప్రస్తుతం సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు. పరామర్శించబోతున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డిని. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం, యశోద ఆసుపత్రికి ఇప్పుడే సీఎం కేసీఆర్ చేరుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పైన దాడిని ఇప్పటికే సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరామర్శించడానికి గాను సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్ రావు మనకు కనిపిస్తున్నారు. వారు దాడి గురించి ఎప్పుడైతే విన్నారో అప్పటి నుండి కూడా ఈ ట్రీట్మెంట్కి సంబంధించి అలాగే ఆయనకి సంబంధించి ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా పర్యవేక్షిస్తున్నారు. పలువురు మంత్రులు యశోద ఆసుపత్రికి చేరుకొని ప్రభాకర్ రెడ్డిని పరామర్శించడం జరిగింది. అయితే 4 గంటల పాటు సర్జరీ జరిగింది. 3 అడుగులు లోతుగా ఆ గాయం కావడంతో ఆయనకి సర్జరీ చేయాల్సి వచ్చిందిగా వైద్యులు కూడా ఇప్పటివరకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో యశోద ఆసుపత్రి అంతా కూడా కొంత మనకి హడావిడిగా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఇప్పుడే అక్కడికి చేరుకున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా అక్కడే ఉన్నారు. మరోపక్క కార్యకర్తలు కావచ్చు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఫాలోవర్స్ అంతా కూడా ఆసుపత్రి బయటే ఉన్నారు. ఈ దాడిని వారంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే విపక్ష పార్టీలు ఇప్పటికే రెస్పాండ్ అవుతున్నాయి, దీనికి మాకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా కొంత ఉద్రిక్తత అయితే ఈరోజు నెలకొంది. కొత్త ప్రభాకర్ రెడ్డి పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు పార్టీకి సంబంధించిన నేతలంతా. సీఎం కేసీఆర్ ఎంతో ఆవేదన అలాగే కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డికి సర్జరీ కూడా ముగిసింది. 4 గంటల పాటు ఈ సర్జరీ కొనసాగినట్టు తెలుస్తోంది. 3 అడుగులు లోతుగా ఈ గాయం కావడంతో ఆయనకి సర్జరీ చేయాల్సి వచ్చిందని కూడా వైద్యులు చెప్పారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు. యశోద ఆసుపత్రిలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించబోతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, మనకి కనిపిస్తున్నారు మంత్రులు హరీష్ రావు అలాగే కొంతమంది సీనియర్ నాయకులంతా కూడా. పార్టీకి సంబంధించిన వారు కొత్త ప్రభాకర్ రెడ్డిని దగ్గరుండి కూడా ట్రీట్మెంట్ విధానం అంతా కూడా చూస్తున్నారు, పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఆయనపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరొక సీఎం కేసీఆర్ ఇప్పుడే చేరుకున్నారు యశోద ఆసుపత్రికి. కొత్త ప్రభాకర్ రెడ్డికి 3 అంగుళాల లోతుగా గాయం కావడంతో ట్రీట్మెంట్ జరిగింది, సర్జరీ కూడా చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు, కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించబోతున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తిని రాజుగా గుర్తించారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రి వద్ద నెలకొన్న పరిస్థితికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఇప్పటికే సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆయన పరామర్శించనున్నారు. దాదాపు 4 నుండి 5 గంటల సేపు ఆయనకు శస్త్రచికిత్సను చేశారు యశోద ఆసుపత్రి వైద్యులు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన యశోద ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది, ఆ తర్వాత ఎలాంటి వైద్యాన్ని డాక్టర్లు అందజేశారు అనే వివరాలను ఆయన డాక్టర్లు అడిగి తెలుసుకోవడం, అదేవిధంగా ఆయన ఎప్పుడు కోలుకుంటారు ఏంటి అనే అంశాలపైన కూడా ఆరా తీసే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వీటితో పాటు మనం చూసుకోవచ్చు, ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన దాడి జరిగిన వెంటనే రియాక్ట్ అయినటువంటి హరీష్ రావు ఎప్పటికప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి విధానం అయితేనేమి, కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇస్తున్నటువంటి వైద్యం అయితేనేమి, దీనికి సంబంధించినటువంటి వివరాలను కేసీఆర్ కు తెలియజేస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపు క్రితమే యశోద హాస్పిటల్కి వచ్చినటువంటి సీఎం కేసీఆర్ డాక్టర్లను అడిగి కూడా మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం అయితే లేకపోలేదు. మనకు దాదాపు చూసుకున్నట్లయితే దాదాపు 4 గంటల పాటు శ్రమించి ఏదైతే వైద్యాన్ని అందించినటువంటి డాక్టర్లు కూడా 4 చోట్ల చిన్న ప్రేగుకు గాయాలైనట్టుగా
కొంత తేల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా 15 సెంటీమీటర్ల మేర పేగును కట్ చేసి ఏదైతే పేరుకుపోయినటువంటి రక్తాన్నంతా కూడా క్లీన్ చేసినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అదే విధంగా లోపల రక్తం పేరుకుపోవడంతో కొంత ఇబ్బంది అయ్యిందని ఆ రక్తాన్నంతా పూర్తిగా క్లీన్ చేసి 15 సెంటీమీటర్ల మేర కట్ చేసి దాన్నంతా కూడా క్లీన్ చేయడం, అదే విధంగా ఏదైతే సెఫ్టిక్ కాకుండా కూడా జాగ్రత్తలు అయితే తీసుకున్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. కొద్దిసేపు క్రితమే సీఎం కేసీఆర్ ఇక్కడికి చేరుకొని ఇటు ఏదైతే కొత్త ప్రభాకర్రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే వైద్యం అందించారో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఆయన ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూడొచ్చు ఏదైతే కొత్త ప్రభాకర్రెడ్డికి దాడి జరిగిన తర్వాత బాన్స్వాడ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడి చాలా సీరియస్గా రియాక్ట్ అయినటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు. ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తూనే మరోవైపు ఏదైతే దాడి చేసిన ఘటనపైన ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. అదే ఇదే అంశంపైన మంత్రి కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. కాంగ్రెస్ నిరాశకు లోనై ఇలాంటి దాడులు చేస్తున్నాయంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించినటువంటి సందర్భం కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే ఆయనకు కొత్త ప్రభాకర్రెడ్డి ఆపరేషన్ పూర్తి చేసి ఐసీయూలకు ఆయనను షిఫ్ట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే పేగుకు గాయం కావడంతో ఇన్ఫెక్షన్ సోకకుండా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చికిత్స చేసే సమయంలో గాయం తీవ్రత ఎక్కువగా ఉంది అనే అంశాన్ని కూడా వైద్యులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి సందర్భం చూడవచ్చు. అయితే ఈ అంశాలపైన ఇటు ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ కానీ ఈ ఘటనను ఖండించడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ సైతం ఈ ఘటనపైన స్పందించడం జరిగింది. ఎవరైతే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగేందుకు ప్రచారంలో పాల్గొంటున్నటువంటి నేతలకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలంటూ కూడా డీజీపీని ఆదేశించినట్టుగా ఆమె కార్యాలయం నుండి ఒక పత్రికా ప్రకటన కూడా వెలువడినట్టు సందర్భం అయితే మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒకవైపు ఇదంతా జరుగుతుండగానే మరొక వైపు యశోద హాస్పిటల్కు చేరుకున్నటువంటి ఎవరైతే దుబ్బాకకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయితేనేమి, అదేవిధంగా కొత్త ప్రభాకర్రెడ్డి అభిమానులు అయితేనేమి ఆయనకు మద్దతుగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే దాడికి పాల్పడడని ఆరోపణలు వస్తున్నాయో వారికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి సందర్భం మనకు యశోద హాస్పిటల్ వద్ద కనబడింది. అదేవిధంగా హరీష్ రావు మాట్లాడుతూ కూడా చాలా కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ముందు మా ఫస్ట్ ప్రియారిటీ ప్రభాకర్ రెడ్డి ప్రాణాన్ని కాపాడుకోవడం, దానికి గ్రీన్ ఛానల్ ఉపయోగించి ఇక్కడికి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు కూడా చేశామంటూ ఆయన చెప్పినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అదేవిధంగా ఒక సౌమ్యుడైనటువంటి వ్యక్తిపైన ఇలాంటి దాడులు చేయడం ప్రజాసమ్యంలో సరైంది కాదు, గన్మెన్ వెంటనే రియాక్ట్ కాకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అంటూ కూడా ఆయన చెప్పుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. దీనిపైన ఇప్పటికే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారని, దర్యాప్తు కొనసాగుతుందని, అదేవిధంగా రాజు అనే వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడికి ఇప్పటికే చాలామంది మంత్రులు వచ్చారు. ఇటు మంత్రి మల్లారెడ్డి అయితేనేమి, అదేవిధంగా మంత్రి తలసాని శ్రీనివాసరావు అయితేనేమి, అదేవిధంగా జగదీష్ రెడ్డి లాంటి మంత్రులు ఇక్కడికి చేరుకొని ఆయన జరుగుతున్నటువంటి చికిత్స ఏదైతే అందుతుందో దాన్ని వివరాలు అడిగి తెలుసుకోవడం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్ళినటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పుడు సీఎం కేసీఆర్ వచ్చి స్వయంగా ఆయనకు అందుతున్నటువంటి చికిత్సా వివరాలు, అదేవిధంగా దాడి ఘటన యొక్క పూర్వపరాలు, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా వైద్యులు అందించినటువంటి చికిత్సను డాక్టర్ల ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం ఆయన చేయనున్నారు. అదేవిధంగా దీనిపైన ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సీఎం కేసీఆర్ మరి రేపు ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది, దీనిపైన ఏమైనా నిరసనలు కొనసాగింపుగా చేస్తారా లేకపోతే ఇంతటితో వదిలేస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సీఎం కేసీఆర్ రియాక్ట్ అయిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దీనికి రేపటి రియాక్షన్ ఉండే అవకాశాలే ఉన్నట్టుగా కొంత కనబడుతుంది. ఇప్పటికే దుబ్బాకలో బంద్ నిర్వహించి నిరసన తెలియజేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేపటి ఎలాంటి మాస్ కార్యక్రమాలకేమైనా పిలుపునిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మొదటి ప్రియారిటీ మాత్రం కొత్త ప్రభాకర్ రెడ్డిని కాపాడుకోవడమే అంటూ హరీష్ రావు అయితే చెప్పడం జరిగింది. మరోవైపు విపక్షాలను తీరును మాత్రం వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మరొకవైపు రాజుకు సంబంధించినటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ ఏ మేరకు ఉంది, ఎలాంటి అంశాలను కూడా రేపంతా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే యశోద హాస్పిటల్కు సీఎం కేసీఆర్ చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పరామర్శలు కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శిస్తున్నారు, ఆయనతో పాటు హరీష్ రావు ఉన్నారు. అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ కూడా యశోద హాస్పిటల్కు వస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.
కొత్త ప్రభాకర్ రెడ్డికి సక్సెస్ఫుల్ గా సర్జరీ పూర్తయింది. దాదాపు 4 గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. చిన్న పేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో పాటు రక్తమంతా కడుపులో పేరుకుపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో 15 సెంటీమీటర్ల కడుపును కట్ చేసి 10 సెంటీమీటర్ల మేర చిన్న పేగును కత్తిరించారు. రక్తం పేరుకుపోటం, పేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఆలస్యమైందని వైద్యులు తెలిపారు.